ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురుభ్యో నమః అని మహాత్ములు చెప్పేవాళ్ళన్నమాట. ఇప్పుడు ఇంకా సింపుల్గా అన్నారు కదా. మరి ఇక్కడ ఈ ఇదంతా జరగడానికి కారణము నా మనసులో ఉండే మాట. అంటే రానిది మనమెంత కోరినా రాదు రాదు, వచ్చున్నది వలదు వలదనను వచ్చుచుండు. అంటే మరి ఇక్కడ అయస్కాంతం ఉన్నట్టు ఉంటుంది స్వామి, మన స్వామి. అంటే ఇక్కడ మనం బాగా కన్యగున్నామనుకో అయస్కాంతం బాగా పిక్కుంటుంది, రొంత తుప్పు పట్టిందనుకో అయస్కాంతం పిక్కోలేదు అన్నట్టు నేను నిజంగా రోంత. మామూలుగా ఉంటే ఆ పిల్లోడు శివ ఫోన్ చేసినాడు, తెల్లారుదాం 4 గంటలకు రెడీగా ఉండు అన్నాడు. నాకు గురువే తెలీదు. మరి సరేలేప్ప ఏమి అన్నా అంటే మన పత్రి సార్ ప్రోగ్రామ్ ఉంది, నార్పల్ పిల్లోడు శివ అని ఆ పిల్లోడు పిల్లపుటాల ఉంటే రొంత బాగా ఉంటాం కాబట్టి అంటే ఎదురుగున్నాడే నిజం. ఆ శివ అనేవాడు చెప్పినాడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నాము, మరి ఎంతో అదృష్టము, మరి మా జన్మ తరించిందని చెప్పుకుంటూ ఇక్కడున్న దివ్యాత్మ స్వరూపులైన మహాత్ములందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మరి పత్రీజీ మాటలు పరమ సత్యమని తెలుసుకొని మరవకుండా ధ్యానం చేసి మాంసాహారం మానితే మాత్రం మన జన్మ ధన్యమవుతుందని చెప్తూ వేదాలు 4 వెళ్ళ చదివిన కానీ, శాస్త్రాల 6 అర్థమెరిగినా కానీ, ఉపనిషత్ గ్రంథములు బోధించినా కానీ, అష్టాదశ పురాణములన్నీ విశదపరచినా కానీ, భారత భాగవత రామాయణ సద్గ్రంథరాజములను సాంగోపాంగముగా చదవనేర్చిన కానీ, ఇతిహాస గ్రంథముల వివరమెరిగిన కానీ, సంగీత సాహిత్య శాస్త్రీయ విద్యలను సారమెరిగిన కానీ, సకల విద్యలు నేర్చిన సద్బుద్ధి లేకున్నా వనచరాదుల యందు, భూచరాదుల యందు, జలచరాదుల యందు, సకల ప్రాణుల యందు సమబుద్ధి లేకున్నా మరి ఎన్ని విద్యలు నేర్చినా ఎంత విజ్ఞానముండినా ఏమి ఫలము? మరువక ధ్యానంబు చేయకున్నా, మాంసాహారంబు మానకున్నా, మానవుడిగా పుట్టి ఫలమేమి ఇప్పుడు ఇప్పుడమి యందు? ఉన్నమాట తెలుపుచున్నమాట పత్రీజి మాట పరమ సత్యమైన మాట.